ఓడిన ఫ్రస్ట్రేషన్ లో కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ తీరుపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే రాష్ట్రానికి నిధులొస్తాయన్నారు. వంశీ లాంటి యువ నాయకుల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజల ఆస్తులు పెరగలేదన్నారు నేతలు. మేమొచ్చి 3 నెలలే కాలేదు, మా వల్లే కరువెట్లొచ్చిందని ప్రశ్నించారు శ్రీధర్ బాబు. ఓడిన ఫ్రస్ట్రేషన్ లో కేసీఆర్ మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. వంశీకృష్ణ లాంటి యువకుడిని గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి అవుతుందని చెప్పారు. పెద్దపల్లికి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో వంశీ ముందుకెళ్తున్నారన్నారు. వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు శ్రీధర్ బాబు. వంశీ గురించి ఒక 2 మాటలు చెప్పండి. యువతకు సంబంధించి, యువతకు సంబంధించిన ఉపాధి విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ప్రతి గ్రామంలో చదువుకున్న వ్యక్తికి ఏదో విధంగా సహకారం చేయాలని ఒక సంకల్పం ఉన్న వ్యక్తిగా యువత అంతా కూడా ముందుకు నిలబడి మరి వంశీ గారిని గెలిపించే ప్రయత్నం చేయాలి, మేము ఉన్నాం వారి పక్షాన అని తెలియజేయడానికి వచ్చాం. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీకి ఒక్క అవకాశం ఇద్దామని అన్నారు మంత్రి సీతక్క. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు మేలు చేసే అనేక చట్టాలను తీసుకురాగలదన్నారు. వంశీ లాంటి యువనేతలు రాహుల్కు అండగా ఉండాలంటే భారీ మెజారిటీతో గెలవాలని సూచించారు సీతక్క. అవినీతిపై చర్చను పక్కదారి పట్టించాలనే కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఒక్కసారి రాహుల్ గాంధీ గారికి, ఇందిరమ్మ కుటుంబానికి ప్రధానమంత్రిగా అయ్యేటువంటి అవకాశం రావాలంటే ఇక్కడ నుంచి మరి మన వంశీ లాంటి సోదరులు మన పార్లమెంటు నుంచి భారీ మెజార్టీతో మనం గెలిపించి పంపడమే మనం పార్టీకి ఇచ్చేటువంటి గొప్ప గౌరవం అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ ఇస్తే కల్వకుంట్ల ఆస్తులే పెరిగాయి తప్ప ప్రజల ఆస్తులు పెరగలేదన్నారు నేతలు. మిషన్ భగీరథలో 47,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఓవైపు రైతు బంధు ఇచ్చి మరోవైపు క్వింటాకు 10 కిలోలు దోచి రైతులను ముంచారన్నారు. దోపిడీ దొంగల్లా ఇన్నాళ్లు రాష్ట్రాన్ని దోచేశారని ఫైరయ్యారు. వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు నేతలు. మీకు సిగ్గుమానం ఉంటే, మీకు ధైర్యం ఉంటే బయటకు వచ్చి కూర్చొని మాట్లాడదు. ఎందుకంటే మంత్రాల పట్టణం కాళేశ్వరం కట్టిన తర్వాత 3 సార్లు వరదలు వస్తే 3 సార్లు మంత్రాల పట్టణం మునిగింది, సగానికి ఎక్కువ పట్టణం మునిగింది. అప్పుడు ఏడవేనే మీ కళ్ళని, మీ మంత్రుల కళ్ళు ఏడవేనే, మీ ముఖ్యమంత్రి కళ్ళు ఏడవే కనబడుతుంది ఆ కళ్ళు. ఆ రోజు ఇక్కడ కనీసం నష్టపరిహారం గురించి మాట్లాడలేదు. ప్రజలందరూ కూడా ఇదే గమనిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బాగుపడుతుంది అని చెప్పి అనుకున్నారు. కానీ మీరు అందరు చూస్తారు, తెలంగాణని అప్పుల పాలు చేసి కాళేశ్వరం లెక్క 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 టీఎంసీ నీళ్లు రాకుండా కానీ 3 టీఎంసీకి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మన మంచిర్యాల జిల్లాలో పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీకి ఇచ్చిన, ప్రజలందరూ ఇచ్చిన పెద్ద ఎత్తున ఓటు దాదాపు 3 లక్షల పైన వచ్చింది. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. జనాలందరూ చూస్తున్న మన ప్రభుత్వం ఎంత పనిచేస్తుంది. నిన్న రాహుల్ గాంధీ గారు వచ్చి పెద్ద రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన సంగతి జనాలలో మాటలు రాడుకోండి. దాని మనం ముందు తీసుకోబోయే కార్యక్రమాన్ని నేను ప్రతి ఒక్క కార్యకర్తతో నేను మనవి చేసుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద అండగా ఉంటుంది. అవకాశం ఇస్తే పెద్దపల్లిని మరింత అభివృద్ధి చేస్తానన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. బీఆర్ఎస్ కుట్రలను ఎదుర్కొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు కేంద్రంలోనూ వస్తామన్నారు. ప్రజలకు మంచి చేయాలని తలిస్తే రాజకీయాలు వేరేలా ఉంటాయన్నారు వంశీ. 10 ఏళ్లు బీఆర్ఎస్ ఎలా దోచుకుందో అందరూ చూశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రేషన్ సిస్టమ్ స్టార్ట్ అయింది అని చెప్పి మీ అందరికి ఒకసారి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అభివృద్ధి పనిచేసి కృషి చేసే రకం ఒకలాగుంటుంది, బీఆర్ఎస్ రకం ఒకలాగుంటుంది. గత 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన దౌర్జన్యాలు కానివ్వండి, తెలంగాణ అన్న అబద్ధం అమ్మి మన జీవితాలు మారిపోతాయని చెప్పి మనం అందరం నమ్మి తెలంగాణ కోసం పోరాడితే కేవలము ఇసుక దందాలు భూ కబ్జాలు చేసుకుంటా ఈ బీఆర్ఎస్ నాయకులు పరిపాలించినారు. జిల్లాలోని 12 కులసంఘాలు కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించాయి. సభావేదికపైనే కులసంఘం నేతలు మంత్రులను కలిసి కాంగ్రెస్ను గెలిపిస్తామని హామీ ఇచ్చారు.